పిల్లలందరూ ఒకసారి పైన చూడండి, కింద చూడండి, పైన చూడండి. ఇప్పుడు కృష్ణ సార్ అందరూ అందరు క్లాప్స్ కొట్టండి సార్కి గట్టిగా. చూసా కూడా దగ్గర వెళ్ళిపోవాలి, క్లాప్స్ కొట్టండి. కృష్ణ సార్ హ్యాపీయా? పిల్లలు క్లాప్స్ కొడుతున్నారు, రైట్, వెరీ గుడ్ అమ్మా. అలాగే పిల్లలు దైవ సమానులు అంటే మీరే దేవుడు, మీ వల్ల మీరే అతిథులు సార్కి. దానికి ముందు వేదికలు అందించినటువంటి మన డిపిటీ సార్ శ్యామదాస్ సార్ గారికి, అలాగే హెచ్ఎం మేడము, చాలా మంచి మేడము, మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి మేడం మన హెడ్మిస్ట్రెస్ మేడము, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మధుసూదన్ రెడ్డి సారు, మీకు సుపరిచితులు, మీకు బోధించిన అతను, అలాగే ఒక మాటతో మనకి వచ్చి గేయాన్ని మన ముందర చక్కగా రెండు మూడు పాటలు పాడి మనకి ఆనందాన్ని దేశభక్తిని కూడా చాటి చెప్పినటువంటి చిలక భాస్కర్ సార్కి, అలాగే వేదిక ప్రకటించినటువంటి కృష్ణ సారు, వాళ్ళ సతీమణి, వాళ్ళ పాప, అలాగే శ్రీనివాసన్ సారు, మన ఎన్సీసీ మాస్టర్ ప్రభాకర్ సార్, అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పురీ నగర్ స్టాఫ్, ముఖ్యంగా మన కృష్ణారెడ్డి సారు, మా హెచ్ఎం సారు, అలాగే మా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సార్ అయినటువంటి రెడ్డి శ్రీనివాస్ సారు, అలాగే మా కలీగ్స్, లేడీ స్టాఫ్స్ అందరికి కూడా ధన్యవాదాలు అండి. సార్ ఫంక్షన్కి విచ్చేసి ఏం చేయకపోయినా కూడా మనం సార్ని చూసాము అనే సంతోషంతో ఎక్కడెక్కడి నుంచో కూడా చెప్పగానే వచ్చినారండి. ఇక్కడ నా విషయం, నా పేరు వెంకన్న, నేను పనిచేస్తున్నది గవర్నమెంట్ హై స్కూల్ బోరబండలో. ఇంతకుముందు ఫిలిం నగర్ స్కూల్లో చేశాము. పిల్లలు ఇక్కడ వినాలా, ఇక్కడ వినాలా. అలాగే సార్కి మాకు పరిచయం ఏంటంటే 8 ఇయర్స్ 2015లో అక్కడికి వెళ్ళాము. మన కృష్ణ సార్ అక్కడే మాకు పరిచయము. సో పిల్లలంటే ఇష్టపడని వారు లేరు. కొన్ని ఒక రెండు మూడు సంఘటనలు చెప్పుకోవాలంటే కృష్ణ సార్ గురించి, మేము ఎప్పుడైనా రిటైర్మెంట్ అయినాక ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తుంటే మేము గుర్తుపట్టాం మిమ్మల్ని, మీరే గుర్తుపడతారు. సార్ నమస్తే సార్ అనుకుంటూ వస్తారు, వస్తారా లేదా? ఇప్పుడు మీ పాత పాచ్యం ఉన్నటువంటి సార్లకు కూడా ఎలాగే తెలుస్తారో. ఫిలిం నగర్లో ఎప్పుడైనా టీ తాగడానికి అటో బయటకు వెళ్ళినప్పుడు కృష్ణ సార్ నమస్తే అని వచ్చి చేతులు మిలాయించేవారు. అంటే పిల్లలకి ఎంత ప్రేమ ఉంటే ఆ విధంగా చూసుకుంటారు చెప్పండి. అంటే ఫస్ట్ సార్ ప్రైమరీ స్కూల్లో పనిచేశారు, ప్రైమరీ స్కూల్ పిల్లలకి చాలా ప్రేమ ఉంటుందండి. పిల్లల సార్లు అంటే ప్రైమరీలో, అంటే మీరు కూడా ప్రైమరీలో చదువుకున్నప్పుడు ఎంతో ప్రేమ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని చాలా చూసాం సార్ దగ్గర. అలాగే మరి ప్రతి మనిషి జీవితంలో నుంచి మనం కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఉంటాయి సార్, ఎన్నో విషయాలు. మనం హిస్టరీ చదవాలంటే ఏం చేస్తామండి? హిస్టరీ తెలుసుకోవాలా, పాతకాలం అంటే ఏం చేస్తాము? మనకున్నటువంటి ఏకైక సోర్స్ ఏంటి అంటే బుక్స్ మాత్రమే, అవునా? చరిత్ర చదవాలంటే ఏం చదవాలా? బుక్స్ చదవాలి. మనం చెప్తారు చరిత్ర చదవాలంటే ఏం చేయాలి? నారాయణ సార్ వచ్చారా? మా ఇంతకుముందు హెచ్ఎం సార్ అయినటువంటి నారాయణ సార్ గారు వచ్చారు. సార్ వెల్కమ్ సార్, ఒకసారి చూడటమ్మా నారాయణ సార్ని చూడటం ఒకసారి. అందరికీ సుపరిచితులు, చాలా మంచి దయగా ఉన్నాము. సార్కి వేదికను అలభించవలసిగా సార్ రండి సార్. నారాయణ సార్, యూఆర్ హార్టీ వెల్కమ్, యూఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. నారాయణ సార్ రండి, వెల్కమ్ సార్. సార్ కూడా హెడ్ మాస్టర్గా ఫిలిం నగర్ స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు, ఒక 5 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయ్యారు. చూడండి సారు ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకున్నాము. అదేవిధంగా ప్రతి ఫంక్షన్కి కూడా ఇట్లా పిలవగానే నారాయణ సార్ ఇలా ఉంది అనగానే అందరినీ వచ్చి పలకరించి ఆశీస్సులను అందజేసి వెళ్ళేటువంటి గుణం కలిగినటువంటి వారు. మంచి మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఎలాగైతే మనం మంచిగా చదువుకుంటే మార్క్స్ ఎలా అయితే మంచి మార్క్స్ వస్తాయో, అలాగే మంచి మనుషులకి మంచే జరుగుతుంది, చెడు మనుషులకి చెడే జరుగుతుంది. అది చరిత్ర రాసినటువంటిది, అది కంపల్సరీ. అలాగే ఇంతకుముందు అనుకున్నాం కదా హిస్టరీ చదవాలంటే బుక్స్ చదవాలి. కానీ ఒక విషయం, ఒక టీచర్గా ఏం చెప్తున్నానంటే మనకి గత చరిత్ర తెలియాలంటే మనుషులను చదవాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని తెలిసి తెలుపుతాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి చదవాలంటే మనం బుక్కులు చదువుతాం, తిరిగేస్తాం. నెహ్రూ గురించి చదవాలి అంటే, ఇందిరాగాంధీని చదవాలంటే మనం చూసామా?
మనం చూడలే ఇందిరాగాంధీని. కానీ 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే ఇందిరాగాంధీని చూసావా తాత అంటే, ఆ చూశాను బిడ్డ, ఒకసారి హైదరాబాద్ వచ్చింది, వెళ్తుంటే అక్కడ ఎక్కడో ఊరు నుంచి 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాము ఇందిరాగాంధీని చూడడానికి అని చెప్తారు. వాళ్ళ కంటితో చూశారు. అది నమ్మాలా మనం? పుస్తకం కాదు, పుస్తకంలో రాసేదంతా తప్పే. బ్రిటిష్ వాళ్ళు ఏం రాశారు పుస్తకాల్లో? మనం ఇండియన్స్ మన స్వాతంత్రం కోసం పోట్లాడితే అది అన్యాయం అని రాశారు. అది అన్యాయమా మన స్వాతంత్రం కోసం పోరాడము? కాదు కదా. అందుకని పుస్తకాల్లో అన్ని నిజాలు ఉన్నాయి, మనుషుల దగ్గర అన్ని నిజాలు ఉన్నాయి. సో కృష్ణ సార్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, భవిష్యత్ అంటే మనకి ఏదైనా కష్టాలు వస్తాయి, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి. కష్టం వచ్చినప్పుడు మన అమ్మ నాన్న చెప్తారు మనకి ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలి అని. అలాగా టీచింగ్లో కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లను ఎందుకు అడుగుతారు? హెడ్ మాస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళి అడుగుతాము? మరి అలాగే సీనియర్ టీచర్ దగ్గరికి ఎందుకు వెళ్ళి అడుగుతాము అని అంటే అదే మనకి ఎక్స్పీరియన్స్, అనుభవం. సో ఎన్నో అనుభవాలు సర్వీస్లో ఉంటాయి. మీరు కూడా పెద్ద అవుతున్న కొద్దీ మీకు అన్ని అనుభవాలు తెలుస్తూ ఉంటాయి. మనం పెద్దవాళ్ళని అడిగి నేర్చుకోవడం ద్వారా ఏం మిగులుతుంది అంటే టైం మిగులుతుంది, టైం సేవ్ అవుతుంది. అదొకటే మనకు చేయాల్సింది. సో ఎలాగైనా ప్రతి మనిషికి రిటైర్మెంట్ ఉంటుంది. కృష్ణన్న హ్యాపీగా 61 ఇయర్స్ చేశాడు. సో సంతోషంగా ఉన్నాడు, మనం అందరం కూడా సంతోషము. అలాగే రిటైర్మెంట్ తర్వాత కృష్ణన్నకి మంచి ఆరోగ్యము, అలాగే మంచి సంతోషాన్ని ఇవ్వాలి. అలాగే ఏ ఫంక్షన్ చేసినా కూడా మన నారాయణ సార్ ఎలాగైతే పిలిస్తే వస్తారో, పిలిస్తే ప్రత్యక్షమైనటువంటి దైవంలాగా, అలాగే కృష్ణన్న ఏ ఫంక్షన్ చేసినా మాది మాకు సంబంధించింది పిలుస్తాం, వచ్చి మంచిగా అందరినీ ఆనందింపజేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అవకాశం ఇచ్చినందుకు. వేదిక మీద ఉన్న డిప్యూటీ డిఓ శ్యామలా సార్ గారికి, మరియు యూసఫ్ కూడా హెచ్ఎం పరమేశ్వర్ టీచర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఈరోజు పదవీ రమణ చేస్తున్న కృష్ణ సార్ మరియు వాళ్ళ ఫ్యామిలీకి నా యొక్క మనస్మాంజలి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక గురువు గొప్పతనం ఏంది అనేది. అయితే మేము కృష్ణ సార్తో ఉన్నటువంటి అనుబంధము, మేము కొత్తగా వచ్చినటువంటి 2019 జూలై 17లో మేము ఫిలిం నగర్లో జాయిన్ అయినాము. అప్పుడు అప్పటి నుంచి మాకు కృష్ణ సార్ యొక్క పరిచయము, ఎందుకంటే సార్ ఎలా టీచ్ చేయాలని మాకు ఉపాధ్యాయ గురువు మాకు కృష్ణ సార్. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఎలా సత్ప్రవర్తనతో మెలగాలి, పిల్లలతో ఏ విధంగా బోధన చేయాలని మాకు ఒక తొలి గురువుగా మేము చెప్పుకోవచ్చు. అక్కడ సోషల్ ముగ్గురం ఉండేవాళ్ళు, మా కొలిక్ నరసింహ సారు, నేను, మేము రెండు చేతులైతే, స్కూల్కు సారు ఒక హెడ్ తలకాయ లాంటి వాడు. ఇక్కడ మన లోకంలో మహావిష్ణువు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మన కృష్ణ సారు అరచేతిలో భూగోళం చూపిస్తాడు. ఎట్లా? మన జాగ్రఫీలో మ్యాప్ హ్యాండింగ్ ఎలా ఉంటుంది, ఏంటి రివర్స్ ఏంది, ఎలా టెక్నిక్గా గుర్తుపెట్టుకోవాలని. కానీ సారు వయసు 60 అయినప్పటికీ సారు మనసు 20 సంవత్సరాల్లోనే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే మెంబర్ ఆఫ్ బుక్స్ ఇప్పటికి కూడా జాబ్ రాగానే మ్యాగజైన్స్ చదవడము అనేది మానేస్తారు టీచర్స్. కానీ ఇప్పటికీ సారు విజేత కాంపిటీషన్ మ్యాగజైన్ చదివి విద్యార్థులలో విజయ పాఠాలు ఇస్తాడు. అంటే మన సమకాలీన ప్రపంచం ఎలా ఉంది, మన సమాజము ఏ విధంగా మారుతుంది అనేది ఇప్పటికి కూడా సారు విజేత కాంపిటీషన్ మ్యాగజైన్స్ రెఫర్ చేస్తుంటాడు. మరియు మిగతా హైయర్ స్టాండర్డ్ బుక్స్ కూడా మీరు చదువుకోవాలి, ఇంకా విద్యార్థులకి ఇలా తోడ్పడాలని మాకు మంచి బోధన చేశాడు. ఈ యొక్క సారు మాకు తొలి గురువుగా మేము ఎప్పటికి కూడా బై బర్త్ ఉండేంత వరకు కూడా మేము గుర్తుపెట్టుకుంటున్నాం. అలాగే సారు ఇంకా పిల్లలంటే చాలా ప్రేమ, మృదు స్వభావి, ఎక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు ఎలాంటి వర్క్ చేయడు. మామూలుగా ప్రతి విద్యార్థిని చదువుతో పాటు కో కరిక్యులంలో కూడా మనము పిల్లలతో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే మన సబ్జెక్టు అనేది వింటారని మాకు సారు చెప్పాడు. ఇంకా సార్తో అనుబంధం ఇంకా చెప్పలేంది. మరి ఇలాంటి సారు రిటైర్డ్ కావబోతున్నాడు కాబట్టి ఇంకా సారు ఈ మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా సమాజంలో మంచి సేవ చేయాలని మీ మనసారా కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. జన్మదినం నా జన్మదినం అంటే 6 నెలలు తేడా ఉంది. వారు జూలై 14 అయితే నాకు డిసెంబర్ 26, సేమ్ ఇయర్,
సేమ్ ఇయర్లో టీచర్గా అపాయింట్మెంట్ అయ్యాం. ఇంకో 5 నెలల్లో నేను కూడా ఇంటికి పోతాను. అయితే పిల్లలు, ఎంతోమంది పిల్లలు కృష్ణయ్య సార్ చేతిలో మరి మంచి భావి పౌరులుగా వారి భవిష్యత్తును దిద్దుకొని పోయిన వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు. సారు రేపటితో ఈ పాఠశాలకు మరి ఒక మాట చెప్పాలంటే స్వాస్థ్యంగా సెలవు. కానీ సమాజంలో, ఎందుకంటే ఆ ఇంటి పేరే ఉంది సంఘం కృష్ణయ్య అని, సంఘములో మంచి పౌరులను తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత, ఆ శక్తి సామర్థ్యాలు, ఆ ఆయుర ఆరోగ్యాలు ఎందుకంటే కృష్ణన్నకు ఉన్నాయి. ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు కదా 60లో 20 ఉన్నాడని. ఆ శేష జీవితం అంతా సమాజోద్ధరణకు, సాంఘిక మంచి పౌరులను తీర్చిదిద్దడానికి వారు వినియోగించవలసిందిగా నేను కోరుతున్నాను. అయితే ప్రతి ఒక్క వ్యక్తి ఎదుగుదలకు మరి వెనుక స్త్రీ ఉంటుంది అని అంటారు. అట్లాగే వారి అర్థాంగి హరిప్రియ గారు కూడా టీచర్స్ అంతా ఒక ఫిల్మ్ దగ్గర కుటుంబ సభ్యులం మేము. కృష్ణారెడ్డి గారు అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ క్రెడిట్ కృష్ణన నీదే. అంటే మీకు ఇంకో విషయం ఏంటంటే పాండవుల్లో అజాత శత్రువు అని ఎవరికి పేరు చెప్పండి? పిల్లలు ఎవరికైనా గుర్తుందా అజాత శత్రువు అంటే మీకు తెలుసా? అజాత శత్రువు అంటే తెలుసా? ఎవరినంటారు అజాత శత్రువు అని? ధర్మరాజు. ధర్మరాజు తెలుసు కదా. అలాగే మా ఫిలిం నగర్లో మా అందరికంటే పెద్దగా ఉంటూ ఒక ధర్మరాజు పాత్రను వహించాడు ఆయన. అతన్ని చూస్తే మనకి ఎట్లాంటి టీచర్కైనా ఎవరికైనా కానీ అతనికి ఏమి తెలియనట్టే ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. కానీ ఆయన్ని చూసి జీవితాన్ని నేర్చుకోవచ్చు. ఎంత వినమ్రంగా ఏ మాటన్నా బుద్ధిగా ఉంటూ టీచర్లు ఎలా ఉండాలో ఆయన ఒక మార్గదర్శకత్వంగా మా అందరికీ ఉపయోగపడ్డాడు, మాకు మార్గదర్శకంగా ఉన్నాడు అన్న. అప్పుడు అందరికీ కూడా ఏమో శుభ కళ్యాణం అంటారు. కానీ ఈ సెండో పార్టీ చూస్తూ ఉంటే మీ మీద అందరికీ, మీ అన్నదమ్ములు, మీ కుటుంబ సభ్యులు ఇంతమంది ఉన్నారన్న, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. ఇంత గౌరవంగా నీకు వెల్కమ్ చెప్తున్నారు, ఈ అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా నీ మీద అభిమానంతో వచ్చిన మన ఫిలింనగర్ సభ్యులందరికీ కూడా నేను మీ తరఫున మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అందరూ కూడా కృష్ణానికి మరొకసారి అతని ఆయుర ఆరోగ్యంతో ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండి తన కుటుంబాన్ని పదవి విరమణ తదుపరి తదంతర జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాం. అలాగే ఎప్పుడు ఏ క్షణమైనా మీకు ఫిలింనగర్ నుంచి మా ఆఫీసర్ కానీ మా సహాయం కానీ ఎలా మేము గుర్తొచ్చిన ఒక చిన్న కాల్ ఇవ్వండి అన్న, మేము మీ దగ్గర ఉంటాం. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు మేము మీ తమ్ముళ్ళమే, చక్కగా ఫిలింనగర్ ఎలాగైతే కలిసి పనిచేసుకున్నామో ఆ అభిమానం ఆ ప్రేమ ఎప్పటికీ ఉంటుందన్న. హ్యాపీ పదవి విరమణ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్.